ఇక ఏలూరు మున్సిపాలిటీ పరిధిలో పోనంగి గ్రామంలో నిన్న జరిగిన పోలింగ్లో టీడీపీ కార్యకర్త వేమూరి నాగరాజుపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తను ఏలూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బడేటి చంటి పరామర్శించారు. నాగరాజుపై దాడి కేసులో నగరానికి చెందిన కార్పొరేటర్తో పాటుగా పోనంగి గ్రామానికి చెందిన వైసీపీ లీడర్లు కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని బడేటి చంటి హెచ్చరించారు. ఏదైతే ఏలూరు నియోజకవర్గం పోలింగ్ జరుగుతుందో అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుందన్నప్పుడు మరి పోనింగ్ గ్రామం నేను కూడా విజిట్ చేయడం రావడం జరిగింది. నేను నిలిచిన 20 నిమిషాలకి మరి ఏదైతే ఒక దళిత యువకుడిని ఏదో పోషించారు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళన్నీ చెప్పి ఏదైతే వాళ్ళందరూ కూడా నేను వెళ్ళినప్పుడు కొద్దిగా ఉత్సాహం చూపించారో బయట వాళ్ళంతా కూడా ఉత్రోసంతో ఏదైతే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాగరాజు ఇతని పేరు వేమూరి నాగరాజు వేమూరి నాగరాజు అన్న అతను పేరు పోయడం జరిగింది. మరి వీళ్ళు ఏలూరు నుంచి కొంతమంది ఒక కార్పొరేటర్కి సంబంధించిన కార్పొరేటరు వాళ్ళ కొడుకులు ఇక్కడికి అక్కడికి రావడం జరిగింది. ఎక్కడైతే అక్కడ లోకల్గా ఉన్నాడో సూర్యప్రకాశ్రావు అన్న అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. తప్పనిసరిగా అతని మీద వెంకటేశ్వరరావు అన్న మీద వీళ్ళు ఎవరైతే పొలిమేర దాసు వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ కూడా కలిసి గూడు కొట్టడానిగా అతను జరిగింది జరిగింది. దీని మీద అందరి మీద కూడా కేసు బనాయించాలి. తప్పనిసరిగా రేపొద్దున రాబోయేది మా ప్రభుత్వమే, తప్పనిసరిగా వీళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఎక్కడా కూడా ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ గొడవలు లేవు, అంతా ప్రశాంతంగా జరిగింది. ఇది కూడా బయట ఉన్న ఇతన్ని కావాలని ఉద్యోగులతో చేసిన పని, ఇది ఇటువంటి సంఘటనలు జరగకూడదు, ఏ పార్టీలో కూడా జరగదు. తప్పనిసరిగా వాళ్ళ చర్య తీసుకోవాలని చెప్పిన ఏదైతే